నేను మీ సీతక్క ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో మా అమ్మ హైదరాబాద్ హాస్పిటల్లో చాలా తీవ్రమైనటువంటి అనారోగ్యంతో క్రిటికల్ సిచువేషన్ లో ఉంది మా కుటుంబ సభ్యులు ములుగు కలెక్టరేట్ నుంచి వెహికల్ పర్మిషన్ తీసుకొని బ్లడ్ డొనేషన్ కోసమని వస్తా ఉంటే హైదరాబాద్ డిసిపి రక్షిత గారి ఆధ్వర్యంలో ఆపి హాఫ్ అన్ అవర్ పైగా ఇబ్బంది పెట్టి డోంట్ టాక్ రబీష్ అనే హ్యూమిలేషన్ చేసి ఫైన్ వేసి పక్కన పెట్టడం జరిగింది మా వెహికల్ గాని మా మనుషులను గాని మా కుటుంబ సభ్యులను పక్కన ఉన్నటువంటి కింది స్థాయి అధికారి మానవత్వంతో చెల్లించి పంపించడం జరిగింది అంటే నేను వీడియో కాన్ఫరెన్స్ లోకి వీడియో కాల్ లోకి వెళ్లి నేనే ఎమ్మెల్యే గారిని ఇక్కడ ఉన్నా మా అమ్మతో ఉన్నా ఇట్లా ఉంది అని చెప్పే ప్రయత్నం చేసినా కూడా ఆమె వినలేదు అంటే ఒక ఎమ్మెల్యేగా ఒక సేవకురాలుగా నేను ఉన్నటువంటి నా వాయిసే నా పరిస్థితే వినలేని పరిస్థితి ఉంటే ఇంకా బయట వాళ్ళ పరిస్థితి ఆమె వినే స్థాయిలో ఉందా ఎవరైనా కూడా అక్కడ వాస్తవం ఏంది అని క్లారిటీ తీసుకునేటువంటి ప్రయత్నం కూడా చేయకుండా అన్నింటినీ ఈ రకంగా ఆపడము అందరిని ఇబ్బంది పెట్టడం అనేది కరెక్ట్ కాదు వాస్తవాలను తెలుసుకొని కనీసం మానవత్వాన్ని జోడించి పనిచేయాలి ఇలాంటి అధికారులు ఉంటే ఎంతమంది ప్రాణాలకు ముప్పు ఉంటుందో అర్థం కావట్లేదు కానీ అదే కింది స్థాయి అధికారి అర్థం చేసుకొని పంపించడం కానీ ఆమె మాత్రం పంపించలే హాఫ్ అన్ అవర్ తర్వాత ఆమె డ్యూటీ నుంచి అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక అధికారి ఎంటర్ అయ్యి ఆ వీడియో కాల్ చూసి ఆయన పంపించడం జరిగింది అంటే ఏం జరుగుతుంది అసలు మానవ కామన్ పబ్లిక్ పరిస్థితి ఏందో ఇలాంటి అధికారులు ఉంటే ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో ఒక్కసారి అర్థం చేసుకోండి.